अभिषेक तैलमा आनंद किरीटमा आत्मदैवमा शुद्धात्मतेजमा आत्मा अग्नि अभिषेकमुदय चेयुमु आत्मतो सत्यमुतो ఆరాధించుటకు ఆత్మలో సత్యములు జీవించుటకు ఆత్మలో అందరికీ ప్రకటించుటకు ఆత్మదైవమా శుద్ధాత్మ తేజమా ఆత్మశక్తి గణ విజయం దయచేయుము సాతాను శక్తులతో పోరాడుటకు స్వస్థత ఆదరణ పొందుటకు ఆత్మలో అద్భుతము జరిగించుటకు ఆత్మదైవమా శుద్ధాత్మ తేజమా పరిశుద్ధాత్మదేవ వందనాలు స్తోత్రాలైనా మీ ఉచితమైన కృపచేత అనేక దినములు అనేక బిడ్డల ప్రార్థన ప్రతిఫలంగా ఈ సమయమును మీ సన్నిధి మా బిడ్డలను మీరు అనుగ్రహించినందుకై వందనాలు స్తోత్రాలు నాయన. ఎన్నిక లేని బలహీనుడైన తండ్రి, మూర్ఖుడను ఒకవేళ నేను మాట్లాడితే ఒక్కరితో మాట్లాడుతుంది నాయన. ఇక్కడ జనులు అనేకులు మీ వాక్యము మీ మాట కొరకు ఆశతో ఉన్నారు నాయన. నీదు మాట్లాడితే నిష్ప్రయోజనం తండ్రి, మీరు మాట్లాడితే మా జీవితాలు మారిపోతాయి, మేము బలవంతులమైపోతాం నాయన. మీ నిత్య జీవానికి వారసులం అవుతాం. నిత్య జీవానికి మమ్మల్ని నడిపించే వాక్కులు మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మను పంపుతా మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టినని చెప్పిన తండ్రి, ఈ సమయంలో పరిశుద్ధాత్మను పంపించండి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డను మీ ఆత్మతో నింపండి నాయన. ఆటంకపరచాలని ప్రేరేపించి దురాత్మ అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్న ప్రభువా, మీరు మీ ఆత్మతో ప్రతి బిడ్డను నింపి మాతో నాతో మాట్లాడి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆటంకపరచాలని మా బిడ్డల్ని బలహీన పరుస్తున్న దురాత్మంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్న ప్రభువా, మీరు బంధించినందుకు వందనాలు, మాతో ఉన్నందుకు వందనాలు, మాట్లాడుతున్నందుకు వందనాలైన సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించి దీవించమని ఈ బిడ్డలను నన్నును ఈ సభను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి.
స్వార్త 19వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుదాం. ప్రభువు నిన్ను దర్శించిన కాలములో నీవు ఎరగకుంటివి, గనుక నీ శత్రులు నీ చుట్టూ గట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పెను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడును గాక. రాత్రికాల సమయంలో మనం మాట్లాడాం. 41వ వచనాన్ని మీరు చూడండి, నేను మాట్లాడుతుంటాను. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారు. మనుషులతో మాట్లాడుతున్నాడా? ఆ పట్టణంతో మాట్లాడుతున్నాడు. యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడ్చు యేసుక్రీస్తు ఏడ్చాడు అని 41వ వచనం చెప్తుంది. ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు, ఆ పట్టణమును చూసి పట్టణమునకు సమీపించి ఆ ఎత్తైన కొండ మీద చేరి ఆ పట్టణాన్ని చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి కన్నీళ్లు వస్తున్నాయి. అంటే యేసు ప్రభు ఏడుస్తున్నాడు. పట్టణాన్ని చూస్తే ఆ రోజు ఏంటి? పట్టణంలో చాలా అందమైన బిల్డింగ్స్ ఉంటాయి, మంచి గెస్ట్ హౌస్ ఉంటాయి, గొప్పవారు ఉంటారు, పెద్దవారు ఉంటారు, పూల తోటలు ఉంటాయి, గొప్ప గొప్ప వారు ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు, ఆరాధించే వారు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతలు ఉన్నారు, యూదులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. ఆ యెరూషలేము పట్టణం ఎంతో అందమైన పట్టణం. అంత అందమైన పట్టణాన్ని చూస్తే పులకరించిపోవాలి, ఆనందం రావాలి, సంతోషం కలగాలి, ఎంతో ఆనందించాలి, ఆకలి మర్చిపోవాలి, ఇంటిని మర్చిపోవాలి, పిల్లల్ని మర్చిపోవాలి, అందరినీ ఆనందించాలి. కానీ యేసు ప్రభు చేస్తున్న పని ఏం జరుగుతుందంటే అక్కడ కన్నీరు మిగిలిపోయాయి. నేను హైదరాబాద్ పట్టణానికి చిన్నతనంలో ఆ స్కూల్కి వెళ్తున్న రోజులు ఎక్స్కర్షన్ వెళ్ళాం. ఆ పట్టణంలో చూస్తే నాకు ఏడుపు రావటం లేదండి, చాలా సంతోషం. పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. కొత్త ప్రసారం ఖమ్మం జిల్లాలో లేని బస్సులు ఉన్నాయి. అక్కడ బస్సు మీద బస్సు పోతా ఉంది. బస్సు పడిపోద్దాం అనుకుంటుంది. అక్కడికి వెళ్ళి కొత్త కొత్త మనుషులు కనిపిస్తున్నారు, మంచి మంచి డ్రెస్సులు కనిపిస్తున్నాయి. ఓ ఎవరిని చూసినా కానీ మా సార్లు వచ్చారే ఇంకో ఈ పులిహోర దీనంటే నాకు వద్దు, నాకు అవసరం లేదు, నేను ఇవన్నీ చూస్తుంటే నాకు ఆకలి రావడం లేదు. ఆకలి లేదు, ఆకలి లేదు ప్రియులారా. ఎంత చేసినా ఆకలి కావటం లేదు. ఆ రోజంతా నేను అన్నందున్న పట్టణాన్ని చూస్తే నాకు చాలా సంతోషం. అది అడవి కాదండి, చాలా గొప్ప పట్టణం. దేవుడు బిడ్డారా, ఒకసారి ఆ పట్టణం అప్పుడెళ్ళినప్పుడు ఆ జూ పార్క్ వెళ్ళాం. జూ పార్క్ లో ఒక విషయం జరుగుతుంది ఏంటంటే షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ నేను ఎప్పుడైనా ఓ ప్రత్యేకంగా జీవించాలి అనేది చిన్నతనంలో నుండి నాలో ఉన్న పట్టుదల. ప్రత్యేకత ఏంటంటే ఎవరు చేయని పని చేయాలి, ఎవరు చేతగాని పని చేయాలి. అప్పుడు యేసు క్రీస్తులో లేనప్పుడు కూడా నా సిద్ధాంతం ఒకటి ఏంటంటే చుట్టుముట్టు సూర్యపేట అన్నట నడమ నల్ల గొండ నువ్వుండే దగ్గర బాబో తన పక్కన అది నా సిద్ధాంతం. వాస్తవే మాటిస్తే ఫలాన్ 9:25 నీ కాల్ చేయి నరుకుతావంటే వాడు ఎక్కడున్నా ఆ టైంకి నరకడం ఖాయం. ఇది మా పట్టుదల. ఆ చిన్నతనంలో ఉన్న రక్తంలోనే వచ్చేసింది
ఆ పొడుదల. ఏ టైంకి ఏది చేయాలో చేయాలి. నిద్రపోయేది ఉండదు, అన్నాన్ని గుర్తు పెట్టుకునేది ఉండదు. నేను అందరూ లైన్ కట్టి చూస్తున్నాం. నాలో ఆలోచన ఏంటంటే నేను దగ్గరికి పోయి చూడాలి, చంద్రమోహన్ కాలకాండ నిలబడి చూడాలి అనిపించింది. అందరు లైన్ కట్టారు. ఆ కింది కాలం వంగిపోయి ఆ లోనకి వెళ్ళిపోయాను. సినిమా షూటింగ్ చేస్తున్నా, ఈలోగా పిల్లలందరూ వెళ్ళిపోతుంటే మా సార్లు వచ్చి ఎత్తుకుతా ఉన్నారు. ఎక్కడ రవిజయ్ గారు, ఎక్కడెక్కడెక్కడ ఈ లేడండి, ఎక్కడున్నాడు విజయ్, లేడు ఇక్కడ, ఎక్కడ ఎతికి ఎతికి ఆ ఎండలు సెవెంట్లు వచ్చేసినాయి, షూటింగ్ అయిపోయింది, నేను ఎతకటం మొదలు పెడితే మా సార్లు వచ్చి నన్ను పట్టుకున్నారు. ఇద్దరు సార్లు వచ్చి చెయ్యిలు వెనక్కి మలిసి కట్టి పట్టారు. ఒకసారి వచ్చి చెంప మీద అటు ఇటు 10 నిమిషాలు కొట్టిండండి. అప్పుడు కొంచెం బుగ్గలుండే, ఇంకా లావు అయిపోయాయి. బుగ్గలు లావు అయిపోయినాయి, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాం. దూరం వెళ్తాక ఒక ఐస్ క్రేటర్ డబ్బాతను తగిలించుకొని ఒకటి పాలు అనుకుంటూ వచ్చిండు. మా అమ్మ నేను వెళ్ళేటప్పుడు 5 రూపాయల నోటుని గుడ్డలు కట్టి నా మల్తాడుకు కట్టింది. అవి ఇప్పటానికి నాకు భయం అవుతుంది, ఇప్పిత పోతాయేమో. ఆ మల్తాడు 5 రూపాయలు తీసి ఒకటి పావలే కదా అని ఒకటి ఇచ్చేసాను. ఒకటి ఇవ్వాలి అంటే ఐస్ క్రేట్ ఇచ్చి అతను రూపాయి పావలు తీసుకొని నాకు సిల్లర్ ఇచ్చాడు. అదేంటా రూపాయి పావాలి ఏంటంటే, అవును ఒకటి పావాలంటాడు ఆడు. లేదు ఒకటి పావాలే కదా, నేను ఒకటి పావాలంటది కాదు రూపాయి పావాలంటాడు. లేదు ఒకటి పావాలా, ఒక్క ఐస్ క్రీడ్ పావాలని నేను ఒకటి పావాలని వాడి పెద్ద గొడవ అయిపోయింది. ఐస్ క్రీడ్ తీసి వానికే ఇసిరేసిన నాకు వద్దు నేను తినను. ఆ రూపాయి పాలు పోయింది. నాకు అప్పుడు బాగా ఏడుపు వచ్చేసింది. దెబ్బలు పడితే ఏడుపు రాలే, లేకపోతే ఆ పట్ట ఆ దెబ్బలు ఏదో నాకు మంచి కలిగి తేడుపురాలే, ఆకలి కాలేదు. కానీ ఒక అన్యాయం జరిగింది అక్కడ. ఏంటంటే ఒకటి పావాలు తీసుకోవడం వల్ల నాకు ఏడుపు వచ్చింది. ఇక్కడ యెరూషలేము పట్టణంలో మోసాలు జరుగుతున్నాయి. దేవుని ధర భయం లేని వారు ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించే వారు ఉన్నారు. దేవుని యొక్క మందిరాన్ని దొంగలకు రా చేశారు. దొంగల వ్యాపారం కూడా మారిపోయింది. పావురాలు నవ్వుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. ఆరాధించాల్సిన సమయంలో, ఆరాధించాల్సిన సన్నిధిలో మోసాలు చేస్తున్నారు, ద్వేషాలు వేస్తున్నారు. దేవునికి ఇవ్వాల్సిన మందిరం, దేవునికి ఉండవలసిన స్థలం దొంగల కూడా మారితే కన్నీరు మిగిలిపోయాయి. ఆ దొంగల గురే ప్రతి ఒక్కని హృదయం, ప్రతి వారి హృదయం దేవుని ఆలయం. దేవుని ఆలయంలో మోసాలున్నాయి. సారా త్రాగుడు చుట్టా బీడి మోసాలు, వేషాలు, కుచ్చుట ముక్కులు, పేకట వ్యభిచారం, దొంగతనాలు, ఈ లోకంలో ప్రతిదీ వారి హృదయంలో ఉంది. వారి హృదయంలో ఉంటున్న ఆ దొంగల గృహ లాంటి వారి హృదయాన్ని, మోసద్దు నిండిన హృదయాన్ని చూసి యేసుక్రీస్తు ఆనాడే కాదు ఈనాడు ఏడుస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ఏడుస్తున్నాడు, ఎందుకంటే అక్కడ మోసం జరిగింది. నాకు ఐస్ క్రీమ్ డబ్బా విషయంలో చాలా ఏడ్చానండి, చాలా ఏడ్చి బస్ ఎక్కడానికి అటు వెళ్ళిపోతే బస్సు అక్కడ 10 నిమిషాలు ఆగదండి. అంత పెద్ద బస్సు ఎక్కాలని నాకు చాలా ఇష్టం. అందరు లైన్ కడతాడు, నేను బస్సు ఎక్కి దిగాలనిపిస్తా ఉంది. నాది ఆగింది ఒకసారి, నేనెక్కి కాలు పెట్టేలోకి కదిలింది. ఎల్లెరగలబడ్డా వెనక టైర్ కింది పోలేటను. అయ్యేలేకలాగా వాడు మా సార్ వచ్చారే ఇంతకు ముందే కదా నిన్ను కొట్టింది, వీడికి బుద్ధి రాదు, వీడిని కచ్చక్క కట్టి మనం పట్టుకోవాలి తాడు పెట్టి, వీడు మన ఇప్పుడు ఆయన మోసం చేసేటట్టుండి అనుకున్నారు. ఎల్లెరగల పడ్డా ఇవన్నీ కొట్టకపోయాయి. అందుకనే పట్టణం గురించి గద్దర్ ఓ పాట రాశాడు, ఏంటంటే జరాభద్రం కొడుకు నా కొడుకు కూరయ్య, జరా పైలం కొడుకు నా కొడుకు కూరయ్య, జరా ఎకే కాడ దిగే కాడ తొక్కుడు కాడ మలుపు కాడ. భద్రం కొడుకు నా కొడుకు కూరయ్య, జరా పైలం కొడుకు నా కొడుకు కూరయ్య, జరా. అది కూడా నిజమేనండి, ఎక్కే కాడ ఎల్లెలకల పడిపోయాను. దిగేటప్పుడు భయమే, ఎక్కేటప్పుడు భయమే. ఆడపిల్లలు కూడా ప్యాంట్లు వేసుకున్నారు, అది కొత్త. నాకు హలో అంటా ఉన్నారు, అది ఇంకా భయం. కొత్త కొత్త కనిపిస్తారు, కొత్త కొత్త బ్యాగులు, అంత షూలు, వాళ్ళ కళ్ళ తోడు, ఇవన్నీ పెద్ద ఆశ్చర్యం కలిగించింది. నా చిన్న జీవితంలో అంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతులు చూశాను. కానీ ఎప్పుడూ ఏడుపు రాలే, మోసం జరిగినందుకు ఏడుపు వచ్చింది. ఆయన యెరూషలేము పట్టణమును సమీపించి ఆయన పట్టణమును చూసి దాని విషయమై ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు దాని విషయము, ఆ పట్టణం ఏం జరుగుతుంది, ఆ పట్టణం ఏమైపోతుంది అక్కడ ఓ సినిమాలా కనిపిస్తుంది పరద మీద. పట్టణం కూలిపోతూనే చూస్తున్నాడు. పట్టణంలో పిల్లలు పిల్లలు మొత్తం
సన్నివేశం యేసు ప్రభు కల్పిస్తుంటే ఆయన కన్నీరు ఏరులై పారుతున్నాయి. ఎక్కకి ఏడుస్తున్నాడు, అయ్యో యెరూషలేమా, ఓ యెరూషలేమా, ఓ యెరూషలేమా, కోడి తన పిల్లలు రెక్కల సాటుగా ఎలాగ భద్రపరచుకున్నాను, నేను అలాగే భద్రపరచుకోవాలనుకుంటున్నాను. నేను మీ మధ్యకి ఎంతో మంది ప్రవక్తల్ని పంపించాను, ఆ ప్రవక్తల్ని రాలదు కొట్టుచుండుదానా, ఎందుకు మీరు అలా అయిపోతున్నావు యెరూషలేమా, ఓ పట్టణమా, ఓ యెరూషలేమా, నువ్వు అలా అయిపోయావు గనుక నీకీ గతి పడుతుంది, నీకీ గతి పడుతుంది యెరూషలేమా, నీకీ గతి పడుతుంది. అయ్యో నేనెంతో ఆశించిన యెరూషలేము, నేనెంతో ప్రేమించిన యెరూషలేము, నీ నివాసం చేయాలనుకుంటున్న యెరూషలేము ఈ పరిస్థితికి వస్తుందా, ఎందుకు వీళ్ళు ఇలా చేసుకున్నాడని యేసుక్రీస్తు కన్నీరు కారిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుకి కన్నీరు మిగిలిపోయాయి. యెరూషలేమును చూసి ఆయన ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడుస్తూ ఏడ్చి 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 మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి, మళ్ళొక్క అవకాశం, అవకాశమే. 42వ వచనం, నీవును ఈ దినమందైనను సమాధానమైన సంగతులను తెలుసుకుంటే నీకు ఎంతో. దేవుని బిడ్డలారా, ఇది 2వ రోజు, రేపటికి కూటాలు ఈ సభలు ముగిసిపోతాయి. దేవుడు మీకు ఇస్తున్న ఒక అవకాశం, ఆ యెరూషలేము పట్టణం ఎక్కడ ఉందనకండి, ప్రతి వ్యక్తి యెరూషలేమే, ప్రతి వ్యక్తి ఒక దేవాలయమే, దేవాలయముగా ఉండాలనేది దేవుడి ఉద్దేశం, ప్రతి వ్యక్తిలో దేవుడు నివసించాలని ఉద్దేశం, ప్రతి వ్యక్తిలో దేవుడు నివాసం చేయాలని, ప్రతి వ్యక్తిలో దేవుడు ఆలయాన్ని కట్టాడు, ఆలయములో ఆయన ఉండాలని కట్టాడు. కానీ ఆలయంలో మోసాలున్నాయి, వేషాలున్నాయి, పాపాలున్నాయి, అబద్ధాలున్నాయి, ఈర్ష్యలున్నాయి, వ్యభిచారాలున్నాయి, దొంగతనాలు కళ్ళు సారాలు సిగరెట్లు, ఓ భయంకరమైన ఆ దేవాలయాన్ని నింపుకొని ఉన్నారు ఈనాటి యెరూషలేములు. ఇవన్నీ యెరూషలేములే. ఓ యెరూషలేములారా, ఓ ప్రజలారా, మీ యొక్క మందిరాలు పాడైపోతున్నాయి, మీ మందిరాలు పాడైపోతే లాస్ట్ కి మీరు ఏమైపోతారో ఈ రాత్రి అక్కడ కనిపిస్తుంది. ఈ రాత్రి అని కనిపిస్తుంది కనుక దేవుడు మీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు, దేవుడు మీకు మంచి సదవకాశం ఇస్తున్నాడు. ఏంటిది అవకాశం అంటే, నీవును 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 ఈ దినమందైనను ఒక ఈ సమయంలో సమాధానమైన సంగతులను నువ్వు తెలుసుకో. నీకెంతో మేలు, నీ జీవితంలో మేలు కలగాలంటే, నువ్వు మోక్షను పోవాలంటే, నువ్వు ప్రభువులో సత్యములను పొందాలంటే, దేవుడు ప్రభుని పొందాలంటే, నీవు ఈ దినమందు నీ జీవితాన్ని మార్చుకో. దేవుని యొక్క మందిరాన్ని దేవునికి ఇచ్చేసి దేవుణ్ణి నీ జీవితంలో చేర్చుకుంటే ఆ యెరూషలేములాగా పాడైపోవసమ్మా. ఒకవేళ అలా కాకుండా నువ్వు వెళ్ళిపోయావు అనుకుంటే, పట్టణాన్ని అనేక మార్లు దేవుడు దర్శించాడు, లాస్ట్ మాట అంటున్నాడు, అయినా నువ్వు 43వ వచనంలో ప్రభువు నిన్ను దర్శించు కాలంలో ప్రతి వ్యక్తిని దేవుడు దర్శిస్తున్నాడు, ప్రతి వ్యక్తితో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, రేడియోల ద్వారా మాట్లాడిస్తున్నాడు, కనపత్రాల ద్వారా మాట్లాడిస్తున్నాడు, సువార్తికుల ద్వారా మాట్లాడిస్తున్నాడు, పాటల ద్వారా మాట్లాడిస్తున్నాడు, రేడియోల ద్వారా, టీవీల ద్వారా, ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా అడవులలో కొండలలో గొట్టుకోవాలి ప్రతి వ్యక్తిలో దగ్గరికి సువార్త వెళ్ళిపోతుంది. నేను ఆ పాపి కొండల దగ్గర కొండరెడ్లని కోయలు ఉంటాయండి, వారి మధ్యలో సువార్త ప్రకటించడానికి ఒక వారం రోజులు వెళ్ళాను. ఎన్నో కష్టాలు పడ్డాను. అమాయక బిడ్డలు ఒక విగ్రహాన్ని పెట్టుకొని జుంబకి 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 వాళ్ళ జుంబకి 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 వాళ్ళ జుంబకి 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 వాళ్ళ జుంబకి జుంబకి జుంబ అని రాత్రి కాఫుసార దాగి చుట్టూ తిరుగుతూ ఉంటారు విగ్రహానికి. అది ఆరాధన. నేను అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి వారి స్వార్థ పాటించితే నమ్మలే, వాళ్ళకి సరిగ్గా తెలుగు రాదు, నాకు వాళ్ళ భాష అంతకంటే రాదు. వారం రోజుల వరకు వాళ్ళ దగ్గర ఉంటే ఒక అమ్మాయి పాము గరిస్తే ఆ పాము గరిసిన అమ్మాయిని తీసుకొచ్చి లేపండి, లేకపోతే ఇక ఇక్కడ మీకు అయిపోతారు, ఒకవేళ లేపితే మీ దేవుని మీరు నమ్ముకుంటాం అన్నారు. మేమంతా కన్నీరు గారిచి ప్రార్థన చేశాం. ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన రుజువు పరుచుకున్నాడు, అమ్మాయి లేచింది. వాళ్ళందరూ ప్రభువుని అంగీకరించితే ఓ పెద్ద ఇల్లు కట్టి వెంటనే మేము
ఇక బయలుదేరట అనేటప్పుడు వాళ్ళు బాగా ఏడుస్తూ ఉన్నారు అన్నట్టు. అప్పుడు రాసిన అన్నట్టు పట్న పట్నంలో ఉన్న పల్లె పల్లెల్లో పాకిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, పాకిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త. విధి విధిలోన గ్రామ గ్రామంలోన, విధి విధిలోన గ్రామ గ్రామంలోన, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, పాకిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, పాకిపోతున్నది నా యేసయ్య వార్త. అవును హల్లెలూయా. అందరినైనా ప్రేమిస్తున్నారు. ప్రేమించి 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 చెప్పి చెప్తున్నా మనం వినకపోతే 43 వచనం, ప్రభు నిన్ను దర్శించు కాలంలో. ఓ పట్టణమా, ఓ ప్రజలారా, ఓ సహోదరి సహోదరులారా, ఓ యవనస్తులారా, ఓ తమ్ములారా, జీవితం నేననుకున్నా ఇంత దేవుడు లేడు అనుకున్నాను. నా సిద్ధాంతం సమాజాన్ని స్థాపించాలంటే తుపాకు గుట్టం పట్టుకోవాలనుకున్నా, దానితో అందరు అన్నలు చచ్చిపోయారు. దేవుడు నన్ను కలకొప్ప చేత బ్రతికించి లాకప్పులో దేవుడు తన దర్శించిన ఆ సమయం పిల్లరా. దేవుడు ఎప్పుడైతే నన్ను దర్శించాడు, ఇంత లోకం ఉంటుంది, ఇంత ప్రేమ, యేసు క్రీస్తులో ఇంత శక్తి, ఈ ప్రేమతో ప్రజల్ని తుపాకుతో చేయలేని పనిని ఈ తుపాకుతో చేయగలవు నాయన అని దేవుడు నాతో మాట్లాడితే ఆ తుపాకు పోయి ఈ తుపాకు తీసుకున్నాను. ఆ తుపాకుతో కాలిస్తే ఇటు నుండి బుల్లెట్ ఇటు వెళ్ళిపోతుంది. ఈ తుపాకుతో కాలిస్తే ఎటు పోలేదంటే నరం మూలికలోనికి, ప్రతి అవయవంలోనికి నరం మూలికలో రక్త కణాలు ప్రతి సమయం ఆ శరీరంలో దూసుకొని ఆ ఉన్న పాపాన్ని తీసుకొచ్చి బయటపడేసే బుల్లెట్ అన్నట్టు ఇది. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు నాకు ఇది ఇచ్చేసాడు. ఆ తర్వాత దేవుడు ప్రేమని అందరు సంఘాలని స్థాపించితే నా సిద్ధాంతం అది కాదు. నేను ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించాలి, యేసు ప్రేమ రాజ్యాన్ని స్థాపించాలి, ఆయన ప్రేమను చూపెట్టాలి, యేసులాగానే జీవించాలి, యేసుని పోలి నడవాలి అని ఒకసారి ఇప్పులో పాటలు పాడుతున్న సమయంలో ఆ ఇప్పులో పాటను జ్ఞాపకం వచ్చి అది క్రీస్తు పాటలాగా పాడాలనిపించి పాడాను. ఆ పాటను నేను మీకు పాడి వినిపిస్తాను. యేసయ్య దాసులవమ్మ, మనందరి కొరకు కలవరిసిన మన ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చిన యేసయ్య దాసులవమ్మ, మనందరి కొరకు కలవరిసిన మన ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చిన యేసయ్య దాసులవమ్మ, పల్లె పల్లెలు తిరుగుతాము ప్రభు ప్రేమను ప్రకటిస్తాము, పాపములోనే ఉన్న వారిని ప్రభు మాటతో విడిపిస్తాము, ప్రభు మాటతో విడిపిస్తాము, ప్రభు బాటలో నడిపిస్తాము, ప్రాణాలైనా అర్పిస్తాము. యేసయ్య దాసులవమ్మ, మనందరి కొరకు కలవరి సిలువల ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చిన యేసయ్య దాసులవమ్మ, శ్రమాలైనను భరిస్తాము, బాధలైనను ఎదురిస్తాము, కరువైనను కష్టమైనను కలిమికైనను లేమికైనను కలిమికైనను లేమికైనను కష్టమైనను నష్టమైనను దాసులవమ్మ, మనందరి కొరకు కలవరి సిలువల ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చిన యేసయ్య దాసులవమ్మ, యేసును కలిగి జీవిస్తాము, యేసును గోలి నడుస్తాము, ఎడతెగక ప్రార్థిస్తాము, ఎడతెగక నడుస్తాం. మాటలతో కాదు, ముందు శాతలు చేస్తూ ఈ పాట రాశాం. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే, నేను వెళ్ళింది ఒకప్పుడు అనుకున్నా, ఒక ఆయన నన్ను వచ్చి అడిగాడు, బ్రదర్ ఎందుకు వేరే మార్గంలో వెళ్ళవలసి వస్తుందంటే, నేను అన్నాను, బ్రదర్ మనిషికి జబ్బు వస్తే ఇంజక్షన్ వేస్తే పోతుంది, ఇప్పుడు దేశానికి జబ్బు వచ్చింది, మరి ఏం చేస్తావు అన్నాడు. ఇంజక్షన్ వేస్తే దేశానికి ఎలా కుదురుద్ది, అందుకే ఇది పట్టుకొని వేస్తే ఒక్కొక్కరిని కథం చేయొచ్చు అనుకున్నారు. అది కాదు అన్నాడు యేసు క్రీస్తు. తన ప్రేమను అదేంటో నాకు చూపెట్టాడు. ఆ ప్రేమను నువ్వు చూపెట్టవంటే నా జీవితంలో సమస్తం సమర్పించుకొని అనుక్షణం సమయమందు అసమయమందు కూడా ప్రభు కోసం జీవిస్తూ ప్రజల కోసం జీవిస్తూ ప్రభు ప్రేమను ప్రకటించాలనేది నా పట్టుదల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ప్రభు నిన్ను దర్శించిన కాలంలో, నినివ పట్టణాన్ని దేవుడు దర్శిస్తే, ఓ నినివ పట్టణ 3 రోజుల సభలు, 12 రోజుల సభలు,
స్వస్తిక ప్రార్థనలు లేకపోతే ఉచిత భోజనాలు ప్రార్థించలా. యోనా అందరికి ఒకటే మాట, నినువే పట్టణిస్తున్నారు, దేవుడు ఈ రోజు మిమ్మల్ని దర్శిస్తున్నాడు, మీరు గోని పట్టగట్టుకొని అందులో మీ పాపాలు విడిచిపెట్టి బచ్చత్తం పడితే మీ పట్టణం దీవించబడుతుంది, మీరు రక్షించబడతారు. ఒకవేళ ఈ సమయం మీరు పోగొట్టుకుంటే మీరు నాశనం అయిపోతారని ఎప్పుడైతే ఆ దైవజనుడు ప్రార్థించాడు, వెంటనే సమయలోపిగా వెంటనే రాజును మంత్రులు మనుషులు చిన్న పక్షులు చిన్న చిన్న పిల్లలతో సహా అందరు ఉపవాసాలుండి గోనె పట్ట కట్టుకుని అంగలార్చి పచ్చారు. ఆ పట్టణం దీవించబడేది, ఆ పట్టణం దీవించబడదు పిల్లలు. సుధమగరం పట్టణాన్ని దేవుడు దర్శించాడు, ఆ సుధమగర పట్టణాన్ని కాల్ చేయాలి, అగ్ని గురిపించాలనుకున్నాడు. ఆ సుధమగర పట్టణంలో పాపంతో నిండిపోయింది, వ్యభిచారంతో నిండిపోయింది. దేవదూతలు పంపిస్తే దేవదూతలు పంపించండి, దేవదూతలతో మీ వ్యభిచారం చేస్తా ఉంటున్నారు. కళ్ళు గుడ్డోళ్ళు అయిపోయారు, సాతాను వాళ్ళ కళ్ళను పీకేసింది. వాళ్ళకు కనిపించేదంత పాపమే, పాపం కావాలి, చెల్లి వస్తే చెల్లె చూపిస్తారని చేయాలని ఆశూపు దేవుడు సాతాను కలిగించాడు. ఆ పట్టణం అంత పాపంతో నిండిపోయింది. ఆ పట్టణంలో ఇద్దరు దైవశైలు ఉన్నారు. లోతు దేవుడు మాట్లాడాడు, ఓ లోతు నువ్వు వచ్చాయి, ఈ పట్టణాన్ని నేను అగ్ని గురిపించబోతున్నా, ఈ పట్టణాన్ని సర్వనాశనం చేయబోతున్నా, నువ్వు వచ్చాయి, ఓకే ప్రభువా, చిత్తం ప్రభువా అని బయలుదేరాడు లోతు. మరి ఒక దాసుడు అడ్డగించాడు, ప్రభువా చెప్పయ్యా ఏంటి నీ బాధ ఏంటి, ఏసయ్యా ఆ చెప్పు నీ బాధ ఏంటి, ఒక్క మాట నేను తెగించడగాలనుకుంటున్నా, నువ్వేమనుకోకు, ఒక్క మాట అడుగుతున్నాయినా, ఒక్క మాట అడుగుతూ ప్రభు, ఏ నువ్వు అడుగు నీ బాధ ఏంటో చెప్పు. చేతులు కట్టుకొని విధేయుడై చక్కటిగా ప్రేమతో అడుగుతున్నాడు, అయ్యో ఇన్ని వేల లక్షల మంది కలిగిన పట్టణం పాడైపోతే నీ బ్రతకలేనయ్యా, ఇన్ని వేల మంది పట్టణం పాడైపోతే నేను తట్టుకోలేకపోతున్నాయా, వారేదో పాపం చేస్తున్నారు, వారేదో తెలియజేస్తున్నారు, ఏదో చేశారయ్యా. ఒకవేళ ఇన్ని లక్షల మందిల పట్టణంలో ఒకవేళ 50 మంది ఉంటే రక్షించుతారా అడిగాడు. ఏమయ్యా 50 మంది ఏంటి, 40 మంది ఉన్న పట్టణాన్ని. వెంటనే ఆయనకు ఆలోచన వచ్చింది, అంటే 40 మంది లేరని తెలిసిపోయింది. 40 మందా, మళ్ళీ ఒక్క మాట్లాడుగుతా, నువ్వేమనుకోకయ్యా, మళ్ళీ ఒక్క మాట్లాడుగుతాను, అడుగు 30 మంది ఉంటే రక్షించుతాం. 30 మంది ఏంటయ్యా, చూడండి పోయినారా, ఇద్దరు దేవశీలకే కనిపిస్తున్నాడు, అక్కడ వెళ్ళిపోతాడు, పట్టణం పోతే పోయింది కానీ నేనైతే బ్రతకాలి, పట్టణం ఏమని కానీ నేనైతే ఈ పట్టణంలో తప్పించబడాలి. అందుకనే గొర్రెలు సొంత గొర్రెలు కావాలి, సొంత గొర్రెలు అయితేనే తన గొర్రెల కోసం ప్రాణం పెడతారు, జీతగాడైతే పారిపోటే. బతుకుదెరువు కోసం సేవ చేసేటోడు ఎప్పుడు బతుకుదెరువు పారిపోవటం ఖాయం. ప్రజల మీద గొర్రెల మీద ప్రేమ కలిగి దేవుని భారాన్ని ఎరిగిన దైవచండు ప్రాధేయపడుతున్నాడు. ఈ వ్యక్తి ఫరారి పోతున్నాడు, చిత్తం వెళ్ళిపోతే విధేయుడు అయిపోయాడు అనుకుంటున్నాడు, కాదు ఇక్కడ ఈయన బ్రతిలాడుతున్నాడు. అయ్యో 20 మంది ఉంటే రక్షించుతావా, 20 మంది ఉంటే అయ్యో 10 మంది ఉన్న పట్టణాన్ని రక్షించుతాను, అయితే 10 మంది కూడా లేరని తెలిసిపోయింది, అయ్యో మళ్ళీ ఒక్కసారి తెగించడుగుతున్నా, 5 మంది ఉంటే రక్షించుతావా, 5 మంది లేదండి. ఏమైపోయారు, ప్రకటించిన వాక్యం అయిపోయింది, దేవజడు సువార్త ఏమైపోయింది. ఆనాడు ప్రియులారా నోవహు దినములో అన్నప్పే మొదటి పేతురు 3:19 ఆయన దేవుని యొక్క దీర్ఘశబ్దం ఇంకను కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా శరలో ఉన్న ఆత్మల యొద్దకైన ఆత్మస్వరూపుగాను వెళ్ళి వారికి ప్రకటన చేస్తాను, అందరికి ప్రకటన చేస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. ఓ ప్రజలారా, ఓ సహోదరులారా, ఓ యవనస్తులారా, నా పట్టిన ప్రజలారా, జలప్రాలయం రాబోతుంది, పచ్చుకోమన్నాడు, కొలతనిచ్చాడయ్యా, వాడైతే ఈ రకంగా సిద్ధమవుతుంది, మీరందరు నమ్మండి అయ్యా, పచ్చత్త పడండి అయ్యా, వర్షం వస్తుందయ్యా, ఇది నిజమయ్యా, దేవుడు మాట్లాడాడయ్యా, నమ్మండి అయ్యా అని అందరూ ప్రార్థన చేస్తే ఈనాడు దైవజనులు పిచ్చోళ్ళు అయిపోతారండి. 89, 90, 91, 92 సంవత్సరం వరకు
ఈనాడు కూడా జోలు సైకిల్ వేసుకొని ఏదో సైకిల్ వేసుకొని పోయి సువార్త ప్రకటిస్తే వీడు బతుకుదారు లేకొచ్చిండు అంటారు కొంతమంది. ఇదేదో బతకటానికి ప్లాన్ వేసిండు అనుకుంటారు. దైవజండు పిచ్చోడు కాదు, దైవజండు అంటే రాయబారి, దేవునికి మనుషులకి మధ్యవర్తి. ఈ మధ్యవర్తిని దైవజండు ప్రకటన చేస్తున్నాడు. ఓ ప్రజలారా, జలప్రలయం వస్తుంది. ఓ ప్రజలారా, జలప్రలయం వస్తుంది. ఇక్కడ నమ్మండి, ఇక్కడ నమ్మండి అని అందరికీ ప్రకటన చేస్తే లాస్ట్ కు వాడు తయారైపోయింది. మనుషులందరూ చెప్పందరితో చెప్పాడు. అవిధేయులైన వారి యొక్కకి వెళ్ళాడు, దేవుడు అవసరం లేదనుకున్న వారి యొక్కకి వెళ్ళాడు, పాపాలు ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు, అందరితో మాట్లాడాడు, చెప్పాడు. లాస్ట్ కి వాళ్ళకి వచ్చాడు, దేవుడు మాట్లాడాడు. ఏయా వాడ రెడీయా? ఆయన రెడీ. వాడ సిద్ధమేనా? వాడ సిద్ధంగా ఉంది. అయితే వెళ్ళిపోండి మీ కుటుంబం. పిలవకుండా వస్తున్నాయి జంతువులు, పశువులు వస్తున్నాయి, వాళ్ళలోనికి వెళ్ళిపోయాయి. బిల్డింగ్ల మీద ఉన్నాడు అనుకోవచ్చు, నేను ఇంత ఎత్తున్నా కదా వర్షం అయితే కింద నుండిపోద్ది, నేను అంతెత్తులో ఉంటా కదా అనుకోవచ్చేమో, బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు అనుకోవచ్చు, ఇంత డబ్బు ఉంది విమానం తెప్పించుకొని వెళ్ళిపోతాం పైన అనుకోవచ్చు. రకరకాలుగా విర్రవీగుండొచ్చు ప్రియులారా. ఎవరికి వారే గుడిసెలు ఉన్నాడు, గుడిసెలు ఉన్నాడు, తాగబోతాడు తాగే ఉన్నాడు. ఎప్పుడు ఎవరు కూడా దైవజండు మాటను తన హృదయంలోకి చేర్చుకోలే. ఆ దైవజండు చెప్పాడు, దేవుడు వచ్చాడు, తాళ వేసి తలిపేశాడు, వెళ్ళిపోయాడు. వర్షం స్టార్ట్ అయింది. దేవుని స్తోత్రం చెప్పండి. వర్షం స్టార్ట్ అయింది, క్రమంగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే వర్షాలు అనుకుంటున్నారు, ఏం కాదులు అనుకుంటున్నారు, అప్పటికి వారి జీవితంలో పశ్చాత్తాపం రాలే, వారి జీవితంలో ఆ మాటలు జ్ఞాపకం రాలే. అవి అవసరం లేదనుకుంటారు. నేను పిచ్చున్న ఈ సభలు పెట్టలే, దేవుని మాటను తెలుసుకొని సభలు పెట్టాను, దేవుడు ఆ చిత్తం ఏంటో తెలుసుకొని సభలు పెట్టాను. ఎందుకు ప్రకటించవలేదు? అది ప్రకటిస్తున్నాను ప్రియులారా. నేను ఎప్పుడు బైబుల్ రెఫరెన్స్లు ఏర్పాటు చేసి కాగితాల మీద రాసి ఏదో చేసి ఆ యొక్క అంశం తయారు చేసుకుని చెప్పను, అది నాకు అలవాట్లేదు. యేసు ప్రభు చెప్పమని చెప్తా, ఒకవేళ కట్ అయితే నాకు గొప్ప పేరు అవసరం లేదు, సపోర్ట్ చేయక వెళ్ళిపోతాను. అది మాత్రం ముమ్మాటికి నిజం. నేనేది తయారు చేసుకోను, ఎప్పుడు చెప్పను. ఈరోజు ప్రార్థన ఆ దేవుడిచ్చిన మాటలు చెప్తున్నాడు. అందరితో ఆయన ప్రకటన చేశాడు, పశువులు వచ్చేసాయి, ఆ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా క్రమంగా పెరిగిపోతుంది, ఇంకా క్రమంగా పెరిగిపోతుంది. ఈ గుడిసెలు ఊడిపోతానే ఉన్నాయి, గుడిసెలు వెళ్ళిపోతున్నాయి, చిన్నపిల్లలు కొట్టుకుని పోతున్నారు, పెద్దవారు కొట్టుకుని పోయే వర్షం అది క్రమంగా కుండపోతే వర్షంగా మారిపోయింది. అంత మాత్రమే కాదు, భూమిలో రెండు జలాలు పుట్టున్నాయి, ఇటు పై నుండి కుండపోతే వర్షం ఊపిరాడులో లేదు, ముగ్గబట్టిపోతున్నారు, భార్యలు కొట్టుకుపోతుంటే భర్తలు కేకలు పెడుతున్నారు, అయ్యో నా భార్య వెళ్ళిపోతుందయ్యా, నా భార్య రక్షించిందయ్యా. ఈ రోజు ఈయన కొట్టుకుపోతున్నాడు, ఈయన కొట్టుకుపోతుంటే భార్యలు కేకలు పెడుతున్నాడు, అయ్యో నా భర్తలు కొట్టుకుపోతున్నారు, పిల్లలు కేకలు పెడుతున్నారు, ఓ నాన్న రక్షించయ్యా, అమ్మాను రక్షించయ్యా, అందరు కేకలు పెడుతున్నారు, అందరూ వెళ్ళిపోయారు, నీలా కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. మన తుఫాను చూస్తే పిల్లరా చాలా భయంకరం, ఎందరో కొట్టుకొని పోయారు, శవాలు పెట్రోల్ పోసి మరి పశువుని కాలబెట్టిన కాలబెడతారు. ఎంత భయంకరం, ఎంత భయంకరం. అయినను ఈ మనుషుడికి భయం లేదు, అయినను ఈ మనుషుడి జీవితంలో దేవుని మాటకి స్థలం లేదు, ఆ యొక్క ఆ దేవుని చేర్చుకునే జీవితం వారిలో లేదు. ఆనాడు అలా చేసిన ప్రజలు నీల పిల్లలు కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. కొందరు వచ్చి కింది భాగాన్ని పట్టుకున్నారు వాళ్ళని, అయ్యా మా పిల్లలైతే కొట్టపోయారు పని, మా భార్యను కొట్టపోయారు పని, మీ ఏదో కొంచెం బలం ఉంది కనుక మీ ఏదో బ్రతకాలని ఆశపడుతున్నాయా, ఇవో కింద వాళ్ళ భోగాన్ని పట్టుకున్నాం, దయచేసి కొంచెం తలుపు తీయ్యా, తలుపు తీయ్యా, తలుపు తీయ్యా, తలుపు తీయ్యా, తీసే అవకాశం లేదు, కొంచెం తలుపు తీయ్యా, అయ్యా తలుపు తీయ్యా, తలుపు తీయ్యా. ఎంత అల్లాడిపోతున్నారు, ఎన్ని రోజులు కేకలు పెడతారు, ఎన్ని రోజులు ఉంటారా మీలల్లా, ఎన్ని రోజులు ఉంటారు ఈ లోకంలో, ఎన్ని రోజులు ఉంటారు మీ ఇళ్ళల్లో, ఎన్ని రోజులు చేస్తారు మీ ఉద్యోగాలు, ఎన్ని రోజులు చదువుతారు, ఎన్ని రోజులు ఈ లోక భోగాలు, ఎంతవరకు, ఎంతవరకు, అది ఎంతకాలం, అది ఎంతకాలం ఉంటాయి, ఎంతకాలం ఉంటాయి మీ జీవితాలు, ఎంతవరకు ముసలి కాకుంటుంటున్నారు, ఎంతవరకు మరణించకుండా ఉంటున్నారు, ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో ఉండాలని ఆశపడుతున్నారు. ఉండడానికి వీల్లేదు, వెళ్ళాలి,
ఎన్ని రోజులు విజయవాడన్నా పోసారం పోక తప్పడలేదు. ఎందుకంటే అది మా సొంత ఊరు కాబట్టి. ఇది విజయవాడ నా సొంత ఊరు కాదు, ఈ లోకం మనది కాదు. ఓసారి బాగా తాగుబోతుడు నా స్నేహితుడు, ఇద్దరం కలిసి బాగా తాగేవాళ్ళం. ఒక రోజు దేవుని మాటకి లోబడి, దేవుని తెలుసుకున్నవాడు, దేవుని మాటకి లోబడిన వాడు వాడలోనికి వెళ్ళిపోయాడు. నీళ్ళు వచ్చేసాయి, వాడను లేపాయి. నేలనున్న నోవాడను చక్కటి ప్రయాణంలో వెళ్ళిపోయి ఎత్తైన స్థలంలో ఉన్నారు. వినని వారే వచ్చారు, చచ్చిపోయి శవాలైపోయి నీటిలో తేలిపోతున్నారు. వాడలో తేలిపోయిన వారు ఉన్నారు, నీటిలో శవాలైపోయిన వారు ఉన్నారు. నీటిలో శవాలైపోవాలనుకుంటున్నావా? వాడలోనికి రావాలనుకుంటున్నావా? అప్పుడు సిద్ధపడిన వారు మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, అప్పుడు సిద్ధపడిన వారు పెళ్లి కుమారులతో లోనకి వెళ్ళిరి. ఆ తర్వాత సిద్ధపడని బుద్ధి లేని వారు వచ్చి, అయ్యా నీ వచ్చావయ్యా, అయ్యా నువ్వు వచ్చావు, ప్రార్థన చేయవచ్చు, పాటలు పాడవచ్చు, సంగీతాలు కొట్టవచ్చు, ప్రసంగాలు చేయొచ్చు, సాక్ష్యం చెప్పొచ్చు, నువ్వు ఏమైనా చెయ్యి. యేసు క్రీస్తు వచ్చేంతవరకు సిద్ధపడి ఎదురు చూడకుండా ఉన్నావనుకో, సిద్ధపడిన వారు వెళ్ళిపోతారు. నీ బ్రతుకంతే, అయ్యా నేనే, నువ్వెవరు నాకు? సిద్ధపడిన వారు వాడలోనికి వెళ్ళారు, సిద్ధపడని వారు నీటి మీద తేలారు. సిద్ధపడిన వారు విందులో ఆనందిస్తున్నారు, సిద్ధపడని వారు కటిక చీకటిలో ఉండి కేకలు పెడుతున్నారు. కటిక చీకటిలో ఉండి కేకలు పెట్టే గుంపులో ఉంటావా? సిద్ధపడే వాడలోనికి వెళ్లే వారిగా ఉంటారా? ఈ రాత్రి మిమ్మల్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభు దర్శించిన కాలము ఎన్నో కాలాలున్నాయి. నాకు తెలిసిన కాలాలు ఇంతకు ముందు యేసుక్రీస్తులోని రాకమునుపు మూడు కాలాలు తెలుసు. ఒక కాలం వర్షాకాలం, రెండోది చలికాలం, మూడోది ఎండాకాలం. ఈ మూడు కాలాలు మాత్రం తెలుసండి. మీకేం ఇంకేమైనా ఎక్కువ కాలాలు తెలుసా? ఇప్పుడు ఇది చలికాలం అంటుందండి, వర్షాకాలం, ఎండాకాలం. కానీ బైబిల్లో 29 కాలాలు ఉన్నాయి. 29 కాలాలు ఉన్నాయి. ప్రసంగ గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి చదివితే ఎన్నో కాలాలు ఉన్నాయి. పుట్టడానికి ఒక కాలం, చచ్చిపోవడానికి ఒక కాలం, బ్రతకడానికి ఒక కాలం, ఉద్యోగం చేయడానికి ఒక కాలం, చదవడానికి ఒక కాలం, సావడానికి ఒక కాలం, ఆనవడానికి ఒక కాలం, ఏడవడానికి ఒక కాలం, పంచటానికి ఒక కాలం. ఎన్నో కాలాలు ఉన్నాయి. కానీ అన్ని కాలాలకంటే ఒక కాలం ఇక్కడ ఉందంటే ప్రభు దర్శించు కాలం. ప్రభు దర్శించు కాలం, దేవుడు దర్శించే కాలంలో మనం తెలుసుకోకపోతే ఆయన దొరకు కాలం అని మీరు వెతకండి అని బైబిల్ చెప్తుంది. అంటే దొరకడానికి ఒక కాలం ఉంది. నేను ఒకసారి కృష్ణ ఎక్స్ప్రెస్ లో విజయవాడ నుండి వెళ్తూ ఉంటే కొంతమంది యవనస్తులు ప్యాకట్ ఆడుతున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కరపత్రం ఇస్తే నన్ను చూసి బాగా నవ్వి ఏ అనరండి. నా దగ్గర ఒక కంజరు ఉంది సంచిలే, అరక తినేటోడు లేకపోతే మూగోళ్ళు ఈ మధ్యన పేపర్ ప్రింట్ చేసి ఇస్తా ఉంటారు. వాళ్ళనుకున్నాడు ఏమో నన్ను వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయా, మళ్ళీ యేసుక్రీస్తు నన్ను ప్రేరేపించి మళ్ళీ పోయి ఇచ్చినని. ఆ కరపత్రం పేరంటే నిజం నీకు తెలుసా అది పేరు పైన హెడ్డింగ్. అది ఎట్టుందంటే చంప మీద దన్నినట్టే ఉంది అతన్ని. ఆడు చదవలే. కొంతమంది ఇతను మూగి అబ్బాయి, తల్లిదండ్రి లేరు, బిచ్చగాడైపోతుండు, ఆడపిల్లలు ఇంతమంది, ఈయనకేమైనా సహాయం చేయండి, కమిషనర్ ఆ పోలీస్ అంటారు లేకపోతే కలెక్టర్ అని సంతకం పెడతారు. అయితే అలాంటిదేమనుకొని మళ్ళా నన్ను ఎలగొట్టడానికి ప్రయత్నం చేస్తే ఒకసారి చూడండి అన్న, నిజం నీకు తెలుసా అని రాశాం ఆ పత్రిక. నిజం నీకు తెలుసా అంటే రే ట్రా అన్నారు. నన్ను గల్లబట్టుకోండి, నీకు తెలుసారా నిజం అన్నాడండి. నాకు తెలుసు అన్న. ఏంట్రా నిజం అంటే, నిజమైన దేవుడు యేసుక్రీస్తే. ఎదుశ్వరం జయించేవాడు, దొంగతనం జయించేవాడు, నక్షత్రం మార్చేవాడు, సీకట్లో నడిపేవాడు వాడే అబద్ధికుడు, వాడు దొంగ, వాడు శత్రువు. ఈ రాత్రి నిన్ను చుట్టుముట్టి ముట్టడి వేసి నాశనం చేస్తాడని
ఇక్కడ దేవుడు మాట వినిపిస్తుంది. యెరూషలేముతో దేవుడు మాట్లాడుండు. ఆ యెరూషలేము ఏడ్చి 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 యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 70వ సంవత్సరంలో తీతు అనే రోమ చక్రవర్తి ఆ పట్టణాన్ని ముట్టడి వేశాడు. యేసు ప్రభు ఏదైతే చూసి ఏడ్చాడో ఆ పట్టణం అదే పరిస్థితికి వచ్చింది. రాయి మీద రాయి నిలిచిపోయి ఆ కూలిపోయింది, ఆ బంగారం ఉంది కరిగి రాళ్లలో చిక్కుపోయింది. శత్రువంతందరు నాశనం చేశారు, రక్తవంత ఊరులు పారిపోయింది. యేసు ప్రభు చూసింది జరగకుండా ఉండలేదు. 70వ సంవత్సరం జరిగింది. ప్రియులారా, ఈ రాత్రి సమయంలో మన జీవితంలో దేవుడు మాట్లాడుతున్న మాట రేపు జరగొచ్చాను. నీవు ఈ దినంలో వింటే నీకు మేలు. ఏ దినం అంటే ఈ రోజే. ఒకవేళ రేపు అనుకుంటే శత్రువు నిన్ను చుట్టుముట్టక తప్పదు. నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు ఆ పట్టణంలో కూలిపోతావు, పట్టణంలో నేల కలిపిపోతావు, నీ రక్తం కలిపోతుంది. ఇంత మాత్రం కాదు, ఒకవేళ ఇక్కడ నువ్వు నేల కలిపిపోయినా ఇక్కడ ఏమైపోయినా ఇంతటితో కాదు, మోక్షానికి పోలేవు, దేవరాజ్యానికి వెళ్ళను, నాశనం అయిపోతావు, నరకానికి పోతావు. ఆ జీవితం కావాలా, ఈ జీవితం కావాలా? దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు నిన్ను దర్శించు కాలంలో. ఎలీషా అజాయేలు దగ్గరికి వెళ్ళి ప్రవక్త, ప్రవక్త అంటే ముందు జరిగే దాన్ని ఈ రోజు చెప్పేవాడు. ఎలీషా ప్రవక్త అజాయేలు దగ్గరికి వెళ్ళి అజాయేలు ముఖాన్ని చూస్తే ఎలీషాకి అనిపిస్తుంది, ఎలీషాకి పిచ్చి వేసింది. ఇదేంటయ్యా నన్ను చూస్తే ఏంటి, నా ముఖం ఏముంది, ఏమైనా నేను అడుస్తున్నానా, నిన్న పగబట్టానా, లేకపోతే నేను ఏమైనా చేయాలనుకుంటున్నా, నన్ను నువ్వు చూసి ఎందుకు అడుస్తున్నావయ్యా? ఓ దైవజనుడా, ఓ యాజమానుడా, మిమ్మల్ని చూసి ఏడవడం, మిమ్మల్ని చూసి కన్నీరు కార్చడం, మిమ్మల్ని చూసి అయితే మీ ఒక ప్రసవేదన పట్టడం కాదండి. దేవుని యొక్క వాక్యం, దేవుని మాట మా జీవితంలోకి వచ్చి ఆ వేదన ఈ రాత్రి మీకు తెలియజేస్తుంది ఏంటంటే ఎలీషా కన్నీళ్ళు కారుస్తున్నాడు, ఆ వ్యక్తిని చూస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్న వ్యక్తే, ఇద్దరు ప్రేమంది వారి మధ్యలు కావచ్చు. ఎలీషా అజాయేలు ముఖం చూస్తూ ఏడుస్తుంటే ఎలీషాతో అజాయేలు ఒక చక్కటి మాట అంటున్నాడు, నా ఏలినవాడా ఎందుకు ఏడుస్తున్నావు నన్ను చూసి, ఓ నా ఏలినవాడమైన దైవజనుడా నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఓ ప్రజలారా పట్టణాన్ని చూసాడు యేసుక్రీస్తు ఎందుకు ఏడుస్తున్నాడంటే అని పిచ్చోడే కాదు, ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. నా దగ్గర నాకు మంచి ఇంజనీరింగ్ చేసిన అన్నను ఎన్కౌంటర్లో చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోతారన్న సంగతి తెలిస్తే నేను తట్టుకోలేము అనుకున్నా, వాళ్ళు చచ్చిపోతారన్న సంగతి నాకు తెలిసిపోయింది. పోయినారా దేవుని బిడ్డలారా, రేపు నేను చచ్చిపోతున్నాను మీరందరూ రుజువు పరుచుకున్నారు అనుకోండి, నిజం అనుకున్నారు అనుకోండి, సంతోషిస్తారా, ఏడుస్తారా? చేతులు ఎత్తండి, ఏడ్చే వాళ్ళు చేతులు ఎత్తండి. డూప్లికేటెడ్ పవర్స్ నేలా, మీరంతా ప్రేమ కలిగిన వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రేపు జరుగుతున్నది ఈ రోజు కనిపిస్తే ఏడవకుండా ఉండలేరండి. ఆ అజాయేలు ముఖాన్ని చూస్తే ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నాడంటే బాగా ఏడిపోచ్చి సరదాగా ఏడవడం లేదు, ఏదో కొంచెం ఏడుతుందో దాని కాదు. కొంతమంది సరదాగా కూడా ఏడుస్తారు, సంతోషం ఎక్కువ అయితే ఏడుస్తారు. ఎలీషాకి సంతోషం ఎక్కువ అయిపోలే, ఎలీషా ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని అజాయేలు ఏం చేస్తాడు దేవుడు చూపెడుతున్నాడు. ఈయన ప్రవక్త కనుక ఇజ్రాయేల్ ప్రజలు ఏమైపోతారు, ఇజ్రాయేల్ ప్రజల్ని ఈయన శత్రు సమూహాన్ని తీసుకొచ్చి ముట్టడి వేస్తాడు. శత్రువులతో ముట్టడి వేసి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్లకు కత్తిశాతం హతము చేసే రక్తంతో వర్ధలే పారుతున్న విషయాన్ని ఎలీషా చూస్తున్నాడు, కన్నీరు కార్చున్నాడు. యెరూషలేమును చూశాడు, యేసు కన్నీరు కార్చాడు. ఇజ్రాయేల్ ప్రజల నాశనం అయిపోతున్న విషయాన్ని చూశాడు, ఆ ఎలీషా కన్నీరు కార్చున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పట్టణం పాడైపోవడం, ప్రజలు పాడైపోవడం దేవుడికి ఇష్టం లేక ఈ రాత్రి ఆయన మిమ్మల్ని చూసి కన్నీరు కార్చున్నాడు. ప్రభు మిమ్మల్ని దర్శించే కాలం, దేవుడు మిమ్మల్ని దర్శించే కాలం. చెప్పాను ఎన్నో కాలాలు ఉంటాయి, ఎన్నో రకాల కాలాల్లో దేవుడు రాడు. మీ ఇంటికి దేవుడు వచ్చాడా, లేకపోతే దేవుని దగ్గర మీరు వచ్చారు? ఎన్నోసార్లు మన సూటిగా మాట్లాడుతుంటాడు, నాకు కోసం కాదులే, నా కోసం కాదులే, ఇది నా పాటగా నా కోసం కాదులంటే ఈ సభలు పెట్టింది బాబల కోసం కాదు, నా కోసం కాదు, నేను బోధించుకోవటం కోసం కాదు, దైవజనుల కోసం కాదు, మీ అందరి కోసమే, దేవుడు దర్శించే కాలం కోసమే. ఈ కాలం సంపూర్ణమైపోయింది, పరిపూర్ణమైంది, ఈ సమయం వచ్చేసింది. అది దేవుడు మిమ్మల్ని దర్శించే కాలంలే. నినువే పట్టణం దర్శించిన పట్టణం అయిపోయింది, సుధమర పట్టణాలు దర్శించిన దేవుడు పట్టణం అగ్ని గుర్తించాడు. అందరినీ తెలియజేసిన
వాడా ఆ యొక్క ప్రేమ కలిగిన మాటలు వినని వారు నాశనమైపోయారు. ఈ రాత్రి దేవుడు దర్శించిన మనం ఏమైపోతాం? మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. ఇంకెంతకాలం యేసుక్రీస్తుని ఏడిపిస్తారు? ఇంకెంతకాలం యేసుక్రీస్తు కన్నీళ్లు కాస్తారు? ఒకవేళ ఆయన ఏడ్చి ఏడ్చి వెళ్ళిపోయాడంటే మీరు ఏమైపోతారు? అక్కడ కనిపించింది ఎలీషాకి. ఏమైపోతారు? దేవుడు చూశాడు యెరూషలేం పట్టణాన్ని. ప్రభు నందు దేవుని బిడ్డారా, దేవుడు మిమ్మల్ని దర్శించు కాలం లోబడిపోయాయి. పోలీసులు వచ్చి లోబడిపోండి, లొంగిపోండి అని పైకి కాలుసరండి. నక్సలెట్లనే వారు తుపాకులు ఎండేసి సోతులు పైకి ఎత్తితే బ్రతుకుతారు, జైలు పాలు కాకపోతే బ్రతుకుతారు జైల్లో ఉన్నా. ఒకవేళ ఇంకా వెళ్ళి బ్రతుకుంటే కాల్చేస్తారు, తప్పదు చచ్చిపోతారు. దేవుడు దర్శించినప్పుడు మానవుడు లోబడిపోతే బ్రతుకుతాడు. దేవుడు మాట్లాడినప్పుడు మనం లోబడిపోతే బ్రతుకుతాం. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట మన జీవితంలో ఉంటే మనం బ్రతుకుతాం. అవసరం లేదురా, నాకేం కాదులే అనుకొని వెళ్ళిపోయినా ఆనాడు జలప్రలయంలో కొట్టుకొని చచ్చిపోయాడు. మత్తయి సువార్త 24:34 వచ్చిన ఏముంటుందంటే, పూర్వము నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడలాగా ఉండును, జలప్రలయము ముందటి దినము వరకు నోవహు ఓడలోనికి వెళ్ళి వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లిళ్ళకిచ్చుచు పెళ్లిళ్ళు చేసుకొని చుండువి, జలప్రలయము వచ్చి కొట్టి వారిని కొట్టుకొని పో వరకు వారు ఎరగకపోయిరు, అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ రోజు ఎలా ఉందో ఈరోజు అలాగే ఉంటుంది. మొన్న పేపర్ చూస్తే, రోజు మీరు పేపర్ చూస్తున్నారు, మరణం తప్ప రక్తాలు తప్ప పేపర్లు ఏం కనిపించటలే, ఎక్కడ మరణాలే. మా వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లాకి చాలా భయంకరం. కత్తులతో పొడుచుకునే వాళ్ళు పొడుచుకుంటారు, నరుక్కునే వాళ్ళు నరుక్కోవటం, నక్సలెట్లని పోలీసులు వాళ్ళని వీళ్ళని ప్రతిరోజు మరణాలే, ప్రతిరోజు మరణాలే. దేవుడు చెప్పాడు వస్తున్న సమయంలో జనం నష్టం కలుగుతుంది, జనం మరణిస్తారని చెప్పాడు. జనం నష్టం కలుగుతూనే ఉంది. అయినను ఈ మానవుణ్ణి దర్శించినా గానీ ఈ దర్శించిన మాటకి లోబడిపోవటం లేదు ఈనాడు మానవుడు. మొన్న చూస్తే ఎంత కన్నీరు, ఆ పేపర్ వార్తలే, టీవీ చూస్తే యాడవుని వారు ఉండరు. ఒకవేళ ఆ లిస్టులో మనం ఉంటే మన భారతదేశంలో 40,000 మంది రోజుకు మరణిస్తారంట, 60,000 మంది పుడతా ఉన్నారు. ఆ 40,000 మందిలో మన పేరు ఒకవేళ ఈ రాత్రి ఉందనుకోండి, పరదేశులము ప్రియులారామన్న ప్రమిదిగాదిప్పుడు, నిజముగా ప్రమిదిగాదిప్పుడు. పాడేటోళ్ళు కూడా ఉండరు, వాళ్ళని కూడా పట్టపట్టే. ప్రభు నందు దేవుని బిడ్డారా, మొన్న ఎవరు పాడారు? ఓ కొట్టకపోయిన వాళ్ళందరి కోసం పెట్టెలు చేయించి పరదేశంలో పెట్టి ఆ సముద్ర పొడ్లలో కాలుపెట్టారా? నిర్దక్షిణంగా శవాలని బయట తీసుకొచ్చి పెట్రోల్ పోసి కాలుపెట్టారు. ఒకవేళ ఆ లిస్టులో ఆ శవాలు మనమైపోతే కరువులు భూకంపాలు ఎన్నో, వరదలు తుఫానులు ఎన్నెన్నో, ఎరుగని వ్యాధులు ఇంకెన్నో, ఎరుగని వ్యాధులు ఇంకెన్నో కలుగును వేదనలు ఇక నీకెన్నో. యుగ సమాప్తి చూసెనలివి మానవా, నీ గమ్యమేమిటో కానవా, నీ పయన నచ్చటికో కాంచవా. ఆమెన్, హల్లెలూయా. ఎన్నో జరుగుతున్నాయి. రోగం లేని మనుషులు ఎవరైనా ఉన్నారండి? ప్రతి రకరక గంజాయి కుతికి అలవాటు పడిపోయారు, తాగుడికి అలవాటు పడిపోయారు, బానిసలైపోయారు. అందులో నుండి విడిపించడం ఎంతో కష్టం. ఇక మీరు విడిచిపెట్టలేరు, బాసులైపోయారు, దానికి బలహీనులైపోయి చిక్కుబడిపోయారు, ఎక్కడికి రాలేవు. ఇక చాలు, ఈ బ్రతికి తోడు చాలు, ఇంతకాలం కొంతకాలం బ్రతికి చచ్చిపోవాలనుకుంటున్నారు. అది కాదు, అది ఎంత మాత్రం కాదు. మనం బ్రతకాల్సిన బ్రతికి ఇంకొకటి ఉంది, ఇది కొంతకాలమే.
నోవాహు ఓడలో నుండి ఒక కాకిని పంపించాడు, మళ్ళీ రాణి పంపించాడు. బైబిల్లో నరులారా తిరిగి రండి అని ఒక దేవుడు ఒక మాట ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ పిలిచి నరులారా రండి అన్నాడు అనుకోండి. ఇంటికి పోయొద్దాం ప్రభా, తలుపియకుండా వచ్చాం, అన్నం తినకుండా వచ్చాం, మా ఆయనకి చెప్పకుండా వచ్చాను అనేది లేదండి. ఇటే నేను కూడా ఉండను, నన్ను పిలుస్తాడు. పరదేశంలో పడబట్టుడు అంతకంటే ఉండడు, బొంద పెట్టేటోడు అంతకంటే ఉండడు, సమాధి కట్టేటోడు అసలు ఉండడు. తిరిగి రండి పోటమే, రండి అంటే పోటమే. ఓ రోజు నేను గుంటూరు రిక్షలు కూర్చొని వెళ్ళిపోతా ఉన్నా. రిక్షలు కూర్చొని పోతుంటే ఎప్పుడు ఎవరొస్తున్న నెంబడిస్తున్నారు. అప్పుడు కూడా నాకు బాగా బ్యాచ్లు స్నేహితులు ఎక్కువగా ఉండేవారు. ఏముంది డబ్బు పెద్ద కష్టమేం కాదు, బాబు ఒక 10,000 ఆ తమ్ముడు వస్తాడు పంపి అంటే పంపించాలి. ఒకవేళ వాడు అటు నుండి పంపించకపోతే ఇటు నుండి ఇటు ఇది పోతుంది అన్నా. 50,000 అయినా ఇస్తానన్నా అనాల్సిందే అట్ట. ఎందుకంటే సస్తాడు, సావటం ఎందుకు ఇయ్యటం మంచిది అనేది వాళ్ళ ఉద్దేశం. అలా డబ్బుని చంప బాగా స్నేహితుల్ని, నా దగ్గర 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 2 కేజీలు అన్నం తినేటోళ్ళు ఉండేటోళ్ళండి. 20 మందిని అట్లంటే అయిపోవాలి అంతే. ఎందుకు వాళ్ళు ఎంబడి పెట్టుకునేటువంటి అంటే నేను ఉండేది ఇంతే, కాకపోతే అప్పుడు కొంచెం లావుకున్నాను. ఈ లావునంతా పోలీసు వాళ్ళు తినేశారు, రక్తం అంతా తాగేసి పూ అని ఊసినట్టు చూశారు, బొక్కను ఊసినట్టు చూశారు బయటికి. ఆ ఊసిన ఆ బొక్కనే నేను ఈనాడు నిలబెట్టాడు యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభునందు పెట్టారా. ఆ రోజు నేను అలా జీవించాను. యవనస్తులందరూ బ్యాచ్లు ఉండేవాళ్ళు. ఈ రోజు క్రీస్తులో ఎందరో తమ్ముళ్ళు ఎంబడిస్తూ వాళ్ళందరూ నడిపిస్తున్న ప్రభులో ఓ రోజు అందరు ఉండాల్సిన వారు ఎవరూ లేరు. నేను ఒక్కడిని అయిపోయాను. రిక్షలు వెళ్ళిపోతుంటే నాకు బాగా దుఃఖం వచ్చింది. ఎవరు మాట్లాడటానికి లేరేంటి, నేను ఒక్కడిని అయిపోయానేంటి అని బాగా బాధ అనిపిస్తే పరిశుద్ధాత్ముడు వెంటనే నన్ను తాకాడు. నాకు నాలోని ఒక రకమైన స్పర్శ వచ్చేసి ఎందుకో రాయాలనిపించి రాశాను ఆ పాట. బుక్ లో ఇంకా ప్రింటింగ్ అలా మొన్ననే రాశాను గుంటూరు వెళ్తున్నప్పుడు. అయ్యాన్నే చచ్చిపోయాడు పాపం, కళ్ళలో నుండిపోయినట్టుంది పాపం. కళ్ళు తెరిచింది అనుకో శవం, చూసేటోళ్ళు వచ్చి కళ్ళల్లో నుండిపోయింది ఊపిరి. వాళ్ళ కళ్ళు మూసి నోరు తెరిచింది అనుకో, అయ్యో నోట్ల నుండిపోయినట్టుందండి అంటే నోరు తెరిచిన నోరు కళ్ళని కన్ను. ఎప్పుడైనా మీరు పాము కూసిన చూసారండి, కూసిం అంటారు దాన్ని, పాములాగానే ఉంటుంది అది. అది ప్రాణం ఉండదు, కదలదు మెదలదు. ఆ పాము కూసం సేమ్ పాములాగానే ఉంటుంది. ఆ పాము ఆ కూశాన్ని విడిసి ముందుకెళ్ళిపోద్ది. రెండు ఒత్తిడిగా ఉన్న ఆ సందు ఒకటి చూసుకుంటుంది పాము కూశాన్ని విడిసేటప్పుడు. చిన్న రంధ్రం చూసుకొని అది పట్ట కొంచెం టైట్గా ఉండే రంధ్రంలో దూరి ఈ కూశాన్ని విడుస్తూ అందులో నుండి జారిపోద్ది. ఈ కూశం అక్కడే ఉంటుంది, పాము వెళ్ళిపోద్ది. మనం ఆ కూశాన్ని చూస్తే సేమ్ పాములాగానే ఉంటుంది, భయపడిపోతారు కూడా సడన్గా చూస్తే. అయితే అందులో పాము లేదండి, పాము లేదు. పట్టుకోవచ్చు, కరవదు, చించిన ఏం చేయదు. మనం కూడా ఈ కూశాన్ని విడిచి పాము పోతుంది. ఈ కూశానికి తెల్లగుడ్డ 3 రూపాయలు పెట్టి తీసుకురావటం తప్పదు. కోట్లు బూట్లే వేయరు. మళ్ళీ పరలోక రాజ్యము, పరలోక రాజ్యాన్ని మర్చిపోయి పాపం ఇదే సాలనుకుంటున్నాను. ఒకసారి ఒక యవనస్తుడు అడవిలో పడి పరిగెత్తుతున్నాడు. అడవిలో పడి యవనస్తుడు పరిగెత్తుతూ ఎందుకు పరిగెత్తుతున్నాడంటే రేసు కుక్కలు ఉంటాయి అడవిలో. కుక్కల కంటే చాలా బలమైన కుక్కలవి, అవి అడవి కుక్కలు, రేసు కుక్కలు ఉంటాయి. ఆ రేసు కుక్కలు పరిగెత్తుతూ ఇతను తప్పించుకొని వెళ్ళిపోవటానికి పరిగెత్తి అడవిలో పరిగెత్తుతున్నప్పుడు ఏ పుట్టలు రాళ్ళు చెట్లు అడ్డం రావండి, కుచ్చుకోకూడా కాళ్ళకి. ఓసారి పోలీసులు తప్పించుకొని తిరుగుతున్న రోజుల్లో ఇల్లందు జగదంబ టాకీ సెంటర్లో ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ ముందు ఒక పాన్ షాప్ ఉంది. అక్కడికి నేను వెళ్ళి సిగరెట్ తాగదాం అని వెళ్ళాను. ఈలోగా సివిల్ డ్రెస్లో పోలీసులు వచ్చి విజయ్ ఎవర్రా అని అన్వేషిస్తున్నారు. జీబులు సివిల్ డ్రెస్లు ప్రత్యేకమైన పోలీసులు తిరుగుతున్నారు. అయితే అక్కడ దూరంలో ఒక వ్యక్తి, నేనంటే పడిన వ్యక్తి, చెయ్యితోనే వాడని చెప్పకుండా ముఖంతో సైగ చేసినట్ట ఆడే విజయ్ అని. ఒకవేళ చెయ్యితో చెప్పినప్పుడు నేను చూశాననుకో
ఆ చెయ్యి ముక్కలు 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 కట్టే కనుక చెయ్యి చూపెట్టలేడు. పోనీ ఇట్టన్నప్పుడు చూసినా ఇది కట్టే, నేను చూడలే, నేను పాన్ షాప్కి వెళ్ళున్నా, నా పక్కన ఇంకో స్నేహితుడు ఇంకొక వ్యక్తి ఎవరు అక్కడ పక్కన నిలబడి, ఈ పోలీసులు వచ్చిన పక్కన వాళ్ళ వాసన వచ్చేసింది నాకు, పోలీసుల వాసన బాగా తెలుసు నాకు, ఈ వాసన వచ్చింది సివిల్ డ్రెస్లున్నా వాసన వచ్చింది. నేను వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళే, విజయ్ ఎవర్రా, విజయ్ నిన్ను అరెస్టు చేస్తున్నావు అన్నారు. అంటే నేను విజయ్, ఒకవేళ విజయ్ అనేవాడు ఆడుంటే అందులో కొంచెం సేంజ్ వస్తుంది, అంటే కలవరం వస్తుంది, భయం వస్తుంది కదా, అప్పుడు పట్టుకోవచ్చు అనుకున్నారు. అయితే నాకు తెలుసు కాబట్టి నాలో భయం రాలే, కలవరం రాలే, అలాంటి భయం అంతకంటే లేదు. విజయ్ నిన్ను అరెస్ట్ చేస్తాను, వాళ్ళెవరో నాకు తెలియనట్టుగా నీ సిగరెట్ తాగుతాను, పక్కనోడికి నన్ను చూసి గుట్టుకెళ్ళేస్తాడు, విని బట్టకపోతాడు ఏమో, విని బట్టకపోతాడు ఏమని మా స్నేహితుడు వాని పట్టుకున్నారు, గుట్టుకెళ్ళేస్తాడుగా భయపడ్డాడు సేవట్లు, నిన్ను అరెస్ట్ చే, నేను కాదండి విజయ్, మరేవుడు చెప్పు, చెప్పితే నేను చంపుతానని భయం, చెప్పపోతే వీడు బట్టకపోతాడని భయం, వాడు కేకలు పెట్టి ఏడుతాడు, ఎవర్రా విజయ్, ఎవరో నాకు తెలియదండి, ఇంతకు ముందు వీడన్న ఉండనండి అన్నాడు మోహన్. పక్కన నాకెళ్ళి చూస్తే, అరే ఎందుకురా ఆ సార్లని భయపడతావు, ఉంటే చెప్పరాదురా, అయ్యవా హే సార్లకి సిగరెట్టి అన్నాడండి. ఈ సిగరెట్ కుత్తి అంతంత కాదండి, ఒక ముసలైన నోట్లో చుట్ట పెట్టుకుని అట్నే పడుకున్నాడు, ఆ చుట్ట ఆరిపోయిన నోట్లో రసం గారి పక్క నుండి ఎర్రటి రసం గారుతా ఉంది, ఆ రసం ఆ కొంత మింగుతా ఉండి కొంత బయటికి పోతా ఉంది, అంటే అంత ప్రేమ అన్నట్టు, అంత ప్రేమ చుట్టంటే. ఈ సిగరెట్ కుత్త మంచిది కాబట్టి సిగరెట్ పోలీసులు తీసుకొని ఉచితంగా వచ్చిందంటే ఖచ్చితంగా తీసుకుంటారండి, వీళ్ళకి అది చాలా ఇష్టం వాళ్ళకి. ఈ నోట్లు పెట్టుకొని అగ్గిపుల్ల గీసి ఆ ముగ్గురు దాని మీద మూతి పెట్టారు. నాకెళ్ళి లేదు వాళ్ళ సూపు, పాన్ షాప్కి వెళ్ళి వీధికి వెళ్ళి దూకి 5 నిమిషాలల్లో 5 కిలోమీటర్ల దూరం పారిపోయారండి. గుట్టలు పుట్టలు చెట్లు అడ్డం రాటలు వచ్చాయి, అవి నాకు అనిపించటంలే, భయం, బ్రతకాలని భయం, తప్పించుకోవాలని భయం, భయం లేని వాళ్ళు పరిగెత్తరు అంటే చాలా స్టైల్గా నడుస్తూ ఉంటారండి. భయం లేదు కదా స్టైల్గా, ఈ కుక్కలు ఎంబడబడ్డాయి ఇతన్లు భయం, చెట్లు పుట్టలు తెలియడంలే, పరిగెత్తు పరిగెత్తుతుంటే ఓ పెద్ద బావి ఉంది, ఆ బావి చుట్టూ చెట్లు బాగా మొలిసి అల్లకపోయాయి, ఇది బావి ఇది చెట్లు కొద్దిసేపు చూద్దాం అనేలాగా కుక్కలు ఇచ్చి పట్టుకుంటాయి. ఇవన్నీ ఆయా తొందరగా అది బావి అనుకుని తెలియకుండా బావిని పరిగెత్తుకొని వెళ్ళి ఓ పడిపోయాడు, పెద్ద చెట్టు మీద పడిపోయాడు, ఆ చెట్టు కాళ్ళకి తగిలి కొమ్మ ఒకటి ఇరిగిపోయి ఆ చెట్టు మొండడానికి ఈ కాలర్ చిక్కు పడిపోయింది. ఆ అయితే నూచిలో పడలేడు, పైన లేడు, మధ్యలో ఏలాడు పడిపోయి చేరాడు, కుక్కలు వచ్చాయి వెళ్ళిపోయాయి. ఇతను ఫస్ట్ పడేటప్పుడు ఆ చెట్టుకు ఒక తేనె తొట్టుండి ఈగలన్నీ లేచిపోయి ఈ నెత్తి మీద గారుతా ఉందట, తేనె గొంతం తిండిపోయింది, నెత్తి ఏదో గారుతండి, ఏదో తేనె మంచి మంచి వాసన వస్తాడు, ఇదేదో చూద్దాం అనుకుని కదలకుండా కదిలితే పడతాడుగా, కదలకుండా అన్నాడు. బాగానే ఉంది, ఇంకా ఇంకా పెరుగుతుంది అది, ఇంకా బాగానే కారుతుంది అది, బా ఇంకా బాగా తీయగుందండి, ఈగ దాకడం మొదలు పెట్టాడు, అది ఎక్కువైతుంది ఈడ ఆకటే ఎక్కువైపోయింది, ఆకలి అన్ని రకాలు, ఈ తేనె ఎంత తిన్నా మనకి ఈగ చాలు అనిపించదు, తినడమే, చాలా తీయగా ఉంది, తింటూనే ఉన్నాడు, తింటూ తింటూ ఉంటే చీకటి పడుతున్న సమయం వచ్చింది. ఒక వ్యక్తి వచ్చాడు అక్కడికి, సోదరుడా నీ చెయ్యి నాకిస్తే బయటికి నిన్ను లాగి నేను వెళ్ళిపోవడానికి వచ్చాను. అయ్యా నువ్వు చాలా వందనాలు, నువ్వు వచ్చిన నువ్వు చాలా వందనాలు, కానీ ఒక్క కొద్దిసేపు ఆగయ్యా, ఈ తేనె బాగా గారుతండి, చాలా తీయగా ఉంది, కొద్దిసేపు ఆగు, నాకు చాలా ఆకలి అవుతుందయ్యా, కొద్దిగా అయ్యా అని నాకటం మొదలుపెట్టాడు, ఇంకా గారుతా ఉంది. మళ్ళీ రెండోసారి స్వరం వస్తుంది, సోదరుడా నీ చేనాకి ఇచ్చాయి, నిన్ను లాగి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభు, వరకు ప్రభు నీ నడిపింపు కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము, నీ బిడ్డల ప్రభు మీరు దీవించు మీరు ఆశీర్వదించమని, రేపు అనేక మందిని ప్రభుని ఆత్మ ద్వారా ప్రభు తీసుకుని రామని ప్రార్థించేస్తున్నాం.
ఈ ప్రాంతంలో ప్రభు ఈ గ్రౌండ్ లో ప్రభు నీ నామం ఇక్కడ మహిమ పరచమని ప్రార్థన చేస్తున్నాము విత్తన వాక్యాలు మీరు నీరుకట్టి ఫలింపు చేయమని ఈ కొద్ది ప్రార్థనకి సమర్పించుకుంటున్నాను యేసు నామమున తండ్రి ఆమేన్ యేసు ప్రియచే సురక్తమేచే ప్రభు యేసు నామ సంపూర్ణ విజయం కలుగుగాక ప్రసంగాలు మరియు పాటల క్యాసెట్స్ కావాల్సిన వారు ఈ క్రింది అడ్రస్ లకు సంప్రదించగలరు బ్రదర్ బి బాబన్న గారు గిరిపురం విజయవాడ ఫోన్ నంబర్ 560621 ఫోన్ నంబర్ 560621 మరియు బ్రదర్ బాబన్న క్రొత్తపోచారం వయా కారేపల్లి ఖమ్మం జిల్లా అడ్రస్ మరోసారి బ్రదర్ బి బాబన్న గారు గిరిపురం విజయవాడ ఫోన్ నంబర్ 560621 2 1 2 1 2 1